ఓకే వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ మన డిబేట్ చూస్తూ కాల్ చేశారు ఒకసారి వారితో మాట్లాడండి వెంకటరెడ్డి గారు రేపు సీఎం సభ జరగబోతోంది 51000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు కానీ అక్కడ ఏమో చాలా పెద్ద స్థాయిలో ఉద్యమాలు ప్రాణాలైనా అర్పిస్తాము ఇంటికి ఒకరు వచ్చేసేయండి శవాలైనా లేవాలి అని కొంతమంది ఉద్యమాలు చేస్తున్నారు ఏం చెప్తారు సార్ వాళ్ళ గురించి మనుషుల తరపున మాట్లాడాలి సార్ పేదల తరపున మాట్లాడాలి రాజకీయ పార్టీ అంటే ఆయన అంటే జనా శ్రవణ్ కుమార్ అనే అతను ఈ విధంగా మాట్లాడతాడు మనం చూసాం మరి ఆయన దాదాపు 2 సంవత్సరాలు మెజిస్ట్రేట్ గా పనిచేస్తే అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న దాంట్లో విజిలెన్స్ కమిటీ చేస్తే విజిలెన్స్ కమిటీలో అతను అవినీతి చేశాడని చెప్పి నిరూపణ అయితే సస్పెండ్ కాబోతున్నటువంటి తరుణంలో అక్కడ ఆప్షన్ ఉంటుంది ఒకటి ఏదైతే రాజీనామా చేసి వెళ్ళిపోవటం అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆయన రాజీనామా చేసి వెళ్ళాడు అలాంటి వాళ్ళు ఈ రోజు డిబేట్ లో కూర్చొని ఏదైతే ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా మాట్లాడటం అదొక నిమిషం అదే విధంగా ఏదంటే ఇప్పుడు సూసైడ్ చేసుకుంటారా లేదంటే ఒక్కొక్కరు ఇంటింటికి వచ్చి ఒక ఇంటికి వచ్చి ఒకళ్ళు వచ్చి పోరాడాలా తిరగబడాలా దేనికి తిరగబడాలండి ఎవరి మీద తిరగబడాలి మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి అతి పెద్ద కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే సార్ వాయిస్ వినపడుతుందా క్లియర్ గా చెప్పండి చెప్పండి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తా ఉంటే అడ్డుకొని కోర్టులకు వెళ్తున్నటువంటి ఇలాంటి రాబందుల మీద ప్రజలు తిరగబడాలా లేదంటే ఇల్లిచ్చి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడాలా మరి జడ శ్రవణ్ కుమార్ అట ఆయన పెద్ద ఉద్యమకారులు ఇప్పుడు అమరావతికి ప్రపంచ మేధావి న్యాయవాది అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా ఏంటి ఆయన ఆయన విషయం ఏంటి ముఖ్యమంత్రిని గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు ఏకవచనంతో సంబోధిస్తారు లేకపోతే దారుణమైన ఒక రకమైనటువంటి భాష ప్రయోగిస్తున్నారు ఎవరి అండ చూసుకొని ఈ రకంగా మాట్లాడుతున్నారు సస్పెండ్ అవబోతున్నటువంటి తరుణంలో రాజీనామా లేక ఇచ్చినటువంటి ఒక జిల్లా మెజిస్ట్రేట్ కానీ నేను సుప్రీంకోర్టు జడ్జి లాగో లేదంటే హైకోర్టు జడ్జి లాగో ఆ టీవీ డిబేట్లు ఆయన కూర్చోబెట్టి ఆ జడా శ్రవణ్ కుమార్ గారు ప్రముఖ న్యాయవాది జడ్జి మీ విశ్లేషణ చెప్పండి ఏమి జడ్జి అండి ఏమి ఎక్స్పీరియన్స్ ఏమి విశ్లేషణ చెప్తారు ఆయన ఒక రాజకీయ పార్టీ కూడా పెట్టారు జై భీమ్ భారత పార్టీని రిజిస్టర్ చేయకుండా దాదాపుగా 1 ఏడాది క్రితం పార్టీని ఏర్పాటు చేశారని చెప్పి ప్రకటించి అందరి దగ్గర చందాలు వసూలు చేస్తా ఆ చందాల మీద బతుకుతా ఈ రోజు ఆ ఛానల్ లో కూర్చొని వాళ్ళని డబ్బులు ఇస్తే ఆ డబ్బుల ప్రకారం మాట్లాడేటటువంటి ఇతర కానీ భాగవతం ఎవరికి తెలియదండి మేము ఈ రోజు మేము కూడా అన్ని బయటకు తీసి పెట్టడం కాదు కదా ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారు నీ స్థాయి ఏంటి జడా శ్రవణ్ కుమార్ నేను అడుగుతా ఉన్నా మరి ఆయన ఏదో పార్టీ పెట్టారు ఆ పార్టీ ఏదో ఉపయోగపడుతుందని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఆయన ఏదో పార్టీ పెట్టారు ఆ పార్టీ వల్ల ఏదో ఉపయోగం జరుగుతుందని పాపం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు ఆయన్ని కూడా మోసం చేసినట్టేనా ఇది పార్టీ రిజిస్టర్ కాలేదంటే వచ్చింది కదా ఎలక్షన్ కమిషన్ కార్టీ అప్లై చేస్తే అసలు ఆ పార్టీ రిజిస్ట్రేషన్ లేదు మా దగ్గర రిజిస్టర్ కాలేదు ఆ పార్టీ అని చెప్పి చెప్పారు ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా చెప్పింది జై భీమ్ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా మోసం చేసినట్టేనే ఈయన పాపం ఆయన ఏదో ఈయన వల్ల ఏదో ఉపయోగం ఉంటుంది మనకి చిన్న చిత్తక పార్టీలు కావాలి కదా అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సిపిఐ కావాలి సిపిఎం కావాలి కాంగ్రెస్ కావాలి పవన్ కళ్యాణ్ కావాలి బీజేపీ కావాలి రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కావాలి జైబీఎం పార్టీ కావాలి కానీ జైబీఎం పార్టీ గురించి ఎలక్షన్ కమిషన్ ఒక ఆర్టీఐ యాక్ట్ ప్రకారం చెప్పింది ఏంటంటే ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దట్ యాజ్ పర్ అవైలబుల్ రికార్డ్స్ జైబీఎం భారత్ పార్టీ ఈజ్ నాట్ ఏ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ క్లియర్ గా చెప్పేసింది సార్ సార్ నాకు ఇంకోటి కూడా కావాలి దీని గురించి ఆయన సుగాలి ప్రీతి కేసు గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు కదా ఆ కేసులో నిందితుల తరపున బాధిస్తోంది ఈయన అని విన్నాను కరెక్టేనా హంతకులు ఉంటారా ఆ హంతకుల తరపున ఈయన ఒకళ్ళతో పుచ్చుకొని ఆ హంతకుల తరపున నిలబడినటువంటి దుర్మార్గుడు సార్ ఇదే కాదు సార్ ఇంకా అంతకుముందు కర్నూలు గారు అనంతపురంలో కూడా ఒక మెడికోకు సంబంధించి ఆత్మహత్య జరిగితే దానికి సంబంధించి కూడా అవతల హంతకుల తరపున వెళ్ళి నిలబడితే అక్కడ వాళ్ళు కొట్టి పంపించారు పవన్ కళ్యాణ్ కి చెప్పాలి మాట ఆయన సిబిఐ కావాలి అన్నారు చంద్రబాబు పీరియడ్ లో 2017లో అప్పుడెప్పుడు జరిగిన ఘటనకి మళ్ళీ ఆయన చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత సిబిఐ కావాలన్నారు సిబిఐని ఏమో ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ సిబిఐ రిక్వెస్ట్ పంపింది కానీ జడ శ్రవణ్ అనే అతను ఆ నిందితుల తరపున బాధిస్తున్నారని ఇప్పుడు మీరు చెప్పేంత వరకు మాకు తెలియదు మరి పవన్ కళ్యాణ్ కైనా తెలుసో లేదో
సార్, ఇది ఇప్పుడు ఈ టీవీ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తూ ఈ టీవీ డిబేట్ ద్వారా వచ్చినటువంటి మైలేజ్ తో అనేక మంది దగ్గర డబ్బులు తీసుకొని కేసులు వాడేస్తారని చెప్పి అతను అతను ఈ రోజు ఆ విధంగా ఈ రోజు గట్టనవుతా ఉన్నాడు. దయచేసి మోసుకోవద్దని చెబుతా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఫీజులు చెల్లిస్తే రేపొద్దున నేను టీవీ డిబేట్ లో ఉన్నాడు కాబట్టి నేను పగలు తీసేస్తాడు ఎరుక తీసేస్తాడు అనుకుంటే రేపొద్దున ఏముండదో దయచేసి గమనించమని కూడా చెప్తా ఉన్నాం. ఒక్క పాయింట్ ఈశ్వర్ గారు చెప్పండి. ఒక్క నిమిషం, ఇళ్ల పట్టాలకు సంబంధించిన దాంట్లో మొన్న కేంద్ర మంత్రి ఎవరైతే కేంద్ర పట్టణాభి శాఖ మంత్రి వచ్చి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఇళ్ల నిర్మాణం జరుగుతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఇల్లు ఈ దేశంలో ఎక్కడ ఇవ్వలేదని పొగిడితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులు మరి ఎందుకు కనపడవు అర్థం కావట్లా. పక్కన ఈటల రాజేందర్ గారు 4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలి చిల్లు కట్టేస్తా ఉన్నాడు. కేసీఆర్ గారు ఇక్కడ చేయటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాలన చాలా బ్రహ్మాండంగా ఉందని ఆయన పొగుడతాడు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు.